హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్హితాస్ కిచెన్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఈ సీజన్లో మన బాడీని కూల్ చేసుకోవడానికి ద బెస్ట్ డ్రింక్ అంటే లస్సీ అనే చెప్పొచ్చండి. సో ఈరోజు నేను మీతో మూడు రకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ అయిన లస్సీ రెసిపీస్ని షేర్ చేస్తున్నానండి. ఎంతో ఖర్చు పెట్టి బయట మార్కెట్లో కొనే బదులు ఇంట్లోనే ఈజీగా అదే టేస్ట్తో ఎలా చేసుకోవాలో నేను ఈరోజు షేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్ట్రాబెర్రీ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ ఆరు స్ట్రాబెర్రీస్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక జ్యూసర్ బ్లెండర్ తీసుకొని అందులోకి ఒక కప్పు పెరుగు, కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ పీసెస్ ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ జామ్, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, రెండు టేబుల్ స్పూన్ల షుగర్, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్, అంటే ఒక 5 to 6 తీసుకుంటే సరిపోతుంది. మనకి లస్సీ థిక్ అండ్ ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి ఐస్ క్యూబ్స్ ని యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రాగా వాటర్ ని యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా బ్లెండ్ చేసేసుకుందాం. సో మనకి ఫ్రోతీ టెక్స్చర్ అంటే నొరగా వచ్చే విధంగా దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను సర్వింగ్ గ్లాస్ ని స్ట్రాబెర్రీ జామ్ తోటి కొంచెం డెకరేట్ చేశాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న లస్సీని దీంట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ స్ట్రాబెర్రీ లస్సీకి కొంచెం రిచ్ అండ్ క్రీమీ టెక్స్చర్ రావడం కోసం పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్ల క్రీమ్ ని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొన్ని స్ట్రాబెర్రీ స్లైసెస్ ని కూడా పెట్టేసేసుకుంటే స్ట్రాబెర్రీ లస్సీ తయారైపోతుంది. సో ఇంట్లోనే కేవలం 1 నిమిషంలో దీన్ని తయారు చేసుకుని సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత ఫ్లేవర్ కేసర్ లస్సీ. అందుకోసం ఒక జ్యూస్ బ్లెండర్ తీసుకొని అందులోకి 1 కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి లేదా ఇలాచీ పౌడర్, 2 టేబుల్ స్పూన్ల షుగర్, కొంచెం కుంకుపు రేకులు, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని వేసుకొని వీటన్నిటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఈ లస్సీ మొత్తాన్ని కూడా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకొని పైనుండి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా క్రీమ్ని యాడ్ చేసుకుందాం. అలాగే చాప్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, అలాగే సాఫ్రాన్ తోటి గార్నిష్ చేసేసుకుంటే మనకి సూపర్ డెలీషియస్ కేసర్ ఫ్లేవర్ స్వీట్ లస్సీ రెడీ అయిపోతుందండి. తర్వాత ఫ్లేవర్ మసాలా లస్సీ. మసాలా లస్సీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక జ్యూస్ బ్లెండర్లోకి 1 కప్పు పెరుగు, కొన్ని ఐస్ క్యూబ్స్, 1 పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తురిమి పెట్టిన అల్లం 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే చిటికెడు బ్లాక్ సాల్ట్ని వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర తీసుకొని చేత్తో నేను చూపిస్తున్నట్టుగా పీసెస్ పీసెస్గా చేస్తూ వేసుకోవాలి. ఇలా చేత్తో నలిపి వేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయండి. మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న లస్సీని ఇందులోకి సర్వ్ చేసేసుకుందాం. అలాగే పైనుంచి కొంచెం జీలకర్ర పొడితోటి గార్నిష్ చేసేసుకుంటే మనకి మసాలా లస్సీ రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదండి, మనకి 3 ఫ్లేవర్స్లో లస్సీస్ని ప్రిపేర్ చేసుకుందాం. సూపర్ డెలీషియస్గా ఉంటాయండి. కడుపులోకి గొంతులోంచి అలా వెళ్తుంటే కడుపులో చల్లగా హాయిగా రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా మీరు కూడా వీటిని ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ.